బీసీల పల్లకి మోస్తున్న మన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు జగన్ మోహన్ రెడ్డి అన్నగారికి ఆయన పాదాలకు నా సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక ముందున అక్క చెల్లెళ్ళు నా బీసీ అన్న తమ్ములందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ రోజు బీసీల అభివృద్ధి కోసం బీసీల అభివృద్ధి కోసం బీసీల ఆత్మగౌరవం కోసం బీసీల అభివృద్ధి కోసం బీసీల మౌలిక సిద్ధాంత కోసం అహర్నిశంగా కృషి చేసిన పూలే గారి కృషి ఈ రోజు ఎంత శ్లాఘనీయమో అలాగే అభినవ పూలేగా ఈ రోజు మన జగనన్న కూడా బీసీల పట్ల చేసిన పని తీరు కూడా అంతే శ్లాఘనీయమని చెప్తున్నాను ఎందుకంటే మహిళల పట్ల ఆయన చేయుత ఆసర అమ్మఒడి పోషణ పోషణ ప్లస్ ద్వారా పూలే గారు ఏదైతే కలగన్నారో మహిళా సాధికరత వైపు అదే విధంగా జగనన్న కూడా పని చేశారు అదే విధంగా ఈ రోజు మనం చూస్తే ఈ ఒక స్టేడియం లో నిజంగానే మనస్పూర్వకంగా బీసీ అన్న తమ్ముల అదే విధంగా బీసీ అక్క చెల్లెళ్ళ తరపున మన ముఖ్యమంత్రి గారికి అంకిత భావంతో మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజు జగనన్న బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ అన్నారు అదే రోజే బీసీలకు ఆయన బ్యాక్ బోన్ గా మారిపోయినారని ఈ సభాముఖేన మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను వాక్ ద టాక్ అంటారు ఏదైతే చెప్తారో దాని పరంగా నడుచుకుంటూ బీసీ పట్ల అన్ని హామీలు కూడా అన్న పూర్తి చేశారు ఈ రోజు బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినారు 11 మంత్రి పదవులు ఇచ్చినారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే చాలా మంది ముఖ్యమంత్రులు బీసీలే ఉన్నారు ఎవరు కూడా ఈ సాహసం చేయలేదు ఎవరు కూడా ఈ ధైర్యం చేయలేదు మన ముఖ్యమంత్రి గారు ఇంత స్థానం మా వెనుకబడిన బీసీలకు ఇచ్చారంటే చిత్త శుద్ధితో ఆయన పని చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మా అందరికీ కూడా రాజ్యాధికారం ఇచ్చినారు అదే విధంగా 139 కులాల నుంచి 56 కార్పొరేషన్ ద్వారా ఈ రోజు బీసీలందరికీ న్యాయం చేస్తున్నారు ఈ కార్పొరేషన్ ద్వారా అంటే కమ్మడి నుంచి ప్రతి నూలు నూలు నుంచి కనకదాస తత్వం నుంచి ఒక కురుప కార్పొరేషన్ ని బలపరుస్తున్నారు వాల్మీకి నిపి నుంచి బోయ కార్పొరేషన్ ని బలపరుస్తున్నారు కృష్ణ తత్వం నుంచి యాదవ కులాన్ని బలపరుస్తున్నారు అదే విధంగా కళ్ళగీత కార్మికుల నుంచి ఈడిగ కార్పొరేషన్ ని బలపరిస్తూ సమాజంలో ఉన్న వెనుకబడని శుభ్రపరిస్తూ రజకుల కార్పొరేషన్ ని బలపరుస్తూ మట్టికి ఆకారం ఇచ్చే ఈ ఒక కుమ్మర కులాన్ని కళాన్ని సాకరిస్తూ బలపరిస్తూ ఈ రోజు జగనన్న ప్రతి కులాల నుంచి కూడా డెవలప్మెంట్ జరగాలి అని ఈ రోజు ఫెడరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఈ కులాల ద్వారా కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారంటే ప్రతి కులాల్లో అభివృద్ధి జరగాలి ప్రతి కులంలో కూడా ఐక్యమత్యం రావాలి ప్రతి కులంలో కూడా కులవృత్తి పెరగాలి ప్రతి కులంలో కూడా పిల్లలు బాగుండాలి అని ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు సోదరాగా మీరందరూ కూడా ఒక్క మాట గుర్తించుకోండి అవకాశం మనకి ఎప్పటికీ రాదు ఆపర్చునిటీ విల్ నాట్ ఓన్లీ వన్స్ ఇన్ లైఫ్ టైం ఇటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు కాబట్టి ఇటువంటి అవకాశాలు వచ్చాయి దయచేసి బీసీలందరూ కూడా ఈరోజు మనమందరూ కూడా జగనన్నకి సపోర్టివ్ గా ఉంటూ జగనన్ని నడిపిస్తూ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత మన పైన ఉంది అని మీ అందరినీ కూడా సవినీయంగా మనవి కోరుకుంటున్నాను అదే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు బీసీల తోకల్ని కత్తిరించాలని చెప్తున్నారు అదే తోకతో ఎట్లయితే హనుమంతుడు అగ్గి పెట్టాడో టీడీపీ పార్టీకి బీసీలందరూ కూడా వెనుకబడిన కులాలందరూ కూడా అగ్గి పెట్టాలి అని కోరుతున్నాను ఏనాడైతే చంద్రబాబు నాయుడు గారు బీసీలు జడ్జిగా పనికిరారని చెప్పినారు అదే బీసీలందరూ కలిసి మనమంతరూ కూడా తిరగలేని జడ్జిమెంట్ ఇచ్చి మళ్ళీ జగనన్ని మన ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలని కోరుతున్నాను అదే విధంగా మొన్న మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో చెప్తున్నారు
బీసీలకు న్యాయం చేశానని మీ మిమ్మల్ని అందర్నీ కూడా ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. టీడీపీ పార్టీ వాళ్ళు పచ్చ మీడియా వాళ్ళందరూ కూడా జగనన్నకు మన పార్టీకు సవాల్ విసురుతూ చెప్తున్నారు. పదకాలను ఇచ్చే తమాషాని ఆపేయండి అని ఒక వైపు చెప్తున్నారు, ఇంక వైపు మీకు న్యాయం చేశానని చెప్తున్నారు. ఇవన్నీ కూడా 27లో ఆయనకు అవకాశం ఇస్తే కూడా ఏనాడు కూడా బీసీల పట్ల ఆయన చిత్తశుద్ధితో పనిచేయలేదు. అంటే జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారని కుళ్ళతో కుట్రంతతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట చేస్తున్నారు. మేమందరూ కూడా మనమందరూ కూడా జగనన్న చేసే సంక్షేమ పథకాల్ని కాపీ చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడుతున్నారని మనమందరూ కూడా గ్రహించాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలు, రాజకీయ నాయకులందరూ కూడా జగనన్న ఒక జగనన్న సందేశాన్ని వింటూ గడప గడపకు కూడా మనము వెనకబడిన కులాలందరూ కూడా మనము జగనన్న సందేశాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ మనము చరిత్రలో మనం అంబేడ్కర్ని చూడలేదు, మనం పూలే గారిని చూడలేడు. అయితే కారణ జన్మడైన జగనన్నను, యుగ పురుషుడైన జగనన్నను, బీసీల పట్ల పని చేసిన, న్యాయం చేసిన, వెనుకబడిన కులాలకు నిలిచిన జగనన్న సందేశాన్ని ఇంటింటికి తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా ఈరోజు మనమందరూ కూడా ఈ యొక్క స్టేడియంలో అందరూ కూడా పిడకలు బిగించి ఒక్కసారి జై హో బీసీ, జై జగనన్న, జై జై జగనన్న. నమస్తే.